ఎలా ఉంది రెండేళ్లలో ఈ ప్రభుత్వ పనితీరు కానీ ఈ పథకాలు గానీ అది అంతున్నాయో ఎలా అనిపిస్తుంది అంటే కొద్దిగా పర్లేదు బానే ఉంది అంటే కొంతమందికి కొంత పథకాలు పెట్టారు కానీ కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు అయితే పర్లేదు అనుకుంటున్నారు ఏంటంటే ఇప్పుడు పథకాల మీద పెడుతున్నారు కానీ అలాగనే మళ్ళీ ఇప్పుడు నిత్యావసర సరుకుల మీద మందుల మీద అట్లాంటివి అన్నిటి మీద వసూలు చేసేస్తున్నారు అప్పుడు మాకు పథకాలు ఇచ్చే ప్రయోజనం ఏమి ఉండదు కదా ఇంకా ఇప్పుడు మందు మీద ఎక్కువ రేటు పెట్టేశారు దాని మీద ఇప్పుడు రెగ్యులర్గా తాగే వాళ్ళు అంటే ఇంకా వాళ్ళ గురించి అయితే చెప్పవసం లేదు వాళ్ళకి డబ్బులు ఉన్నాయో లేవా అని ఇంట్లో చూసే సమస్య లేదు మందు తాగామా లేదా అనేది చూస్తారు అట్లాగని నూనె మీద రేట్లు పెంచేశారు పప్పుల మీద రేట్లు పెంచేసారు నిత్యావసర సరుకుల మీద అన్నింటి మీద రేట్లు పెంచేసారు మరి మాలాంటి పేదవాళ్ళు ఎలా బతుకుతారు అలా పెంచేస్తే పనులు దొరికేదా దొరికిన పనుల్లో కూడా ఈ మందు తాగేస్తే అంటే ఇంట్లో వాళ్ళకి అలవాటు ఉంటే ఇంట్లో బాధ్యతగా ఇల్లు మీలాంటి మహిళల పరిస్థితి అదే మరి ఇప్పుడు లాక్డౌన్ పెట్టేశారు పన్నెండింటి వరకు పెడుతున్నారు పనులు కూడా ఉండట్లేదు దానివల్ల పనులు లేకపోయినా కూడా తాగే వాళ్ళు తాగుతున్నారు తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు మరి ఇంట్లో మాకు గడవాలంటే కొంత కష్టంగానే ఉంటుంది పథకాలు పెట్టినంత మాత్రాన్ని ప్రయోజనం ఏమి లేదు కానీ నిత్యావసర వస్తువుల మీద మాత్రం ధరలు తగ్గిస్తే మాకు కూడా కొద్దిగా ప్రయోజనం ఉంటుంది పనులకు తగ్గట్టు కూడా మాకు ఆ ధరలు తగ్గిస్తే కొద్దిగా బాగుంటుందని మేము అనుకుంటున్నాం అనమాట మరి ఆశ్రయాన్ని కానీ లేకపోతే అమ్మఒడి అని కానీ ఈ డబ్బులు అని ఇస్తుంది కదా అంటే అది సద్వినియోగం అవట్లేదు అంటారా అమ్మఒడి డబ్బులు ఇస్తుంది కాదనట్లేదు మరి ఇచ్చి మాకు ప్రయోజనం ఏముంది ఇప్పుడు ఉల్లిపాయల మీద రేట్లు పెంచేశారు నూనె మీద రేట్లు పెంచేశారు వంద రూపాయలు తీసుకెళ్తే రూపాయి ఇంటికి రావట్లేదు వంద రూపాయలు తీసుకెళ్తే ఒక వస్తువే వస్తుంది ఇప్పుడు ఇంతకు ముందు అంటే రెండు మూడు వస్తువులైనా వచ్చాయి ఇప్పుడు అది కూడా రావట్లేదు వంద రూపాయలు తీసుకెళ్తే ఒక వస్తువు నూనె ప్యాకెట్ కూడా రావట్లేదు అసలు నూనె మీద అయితే బాగా రేటు పెంచేశారు అలాగని మందు మద్యం మీద కూడా బాగా రేటు పెంచేసారు రేటు పెంచేశారని తాగే వాళ్ళు ఆగుతున్నారా ఆగట్లేదు ఇంట్లో వాళ్ళని అలాగొకలాగా పీడించి డబ్బులు తీసుకుని వెళ్ళి అలాగే తాగేసి వచ్చేస్తున్నారు అప్పుడు మాకు ఇప్పుడు పనులే ఉండట్లేదు ఇప్పుడు దాని మీద రేట్లు పెంచేసి ఈ పథకాలు ఇస్తే మాకు ప్రయోజనం ఏముంది వాటి మీద రేట్లు తగ్గించేసి మందు మందు కొంచెం కంట్రోల్ చేస్తే మాకు అదే కొద్దిగా ప్రయోజనంగా ఉంటది అంటే మీరు ఏం చెప్పదలుచున్నారు సాధారణ మహిళగా ఇంట్లో ఖర్చులు పెరిగిపోయాయి ధరలు పెరిగాయి ప్రభుత్వానికి ధరలు తగ్గించమని కానీ లేకపోతే ధరలు తగ్గించమని అడుగుతున్నామండి మేము కూడా ఇప్పుడు మా మద్యం ధరలు పెంచేసారు మద్యం ధరల గురించి అయితే మేము మాట్లాడే పని లేదు ఎందుకంటే దాని మీద ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఉంటుంది ఆదాయం అంతా తీసుకొచ్చి అమ్మఒడి పథకం అని దాని మీద దీని మీద ఇస్తున్నారు మాకు కాదనట్లేదు మా మీదే వసూలు చేసి మా మీదే పెడితే మాకు ఇచ్చి ప్రయోజనం ఏంటి మా మీద వసూలు చేసి మా మీదకి ఇస్తే మాకు ప్రయోజనం ఉండదు అప్పుడు మీరు మాకు ప్రయోజనం చేసేది ఏముంది అసలు మీరు అలాగని మేము చాలా మంది ఆలోచిస్తున్నారు అలాగనే కాకపోతే బయటకి ఎవరు చెప్పట్లేదు అంతే తేడా గతంలో గత ఇప్పుడు ప్రభుత్వం తేడాగానే ఉందండి బాగా తేడాగా ఉంది గత ప్రభుత్వంలో అంటే ఇంత ధరలు లేవు ఇన్ని పథకాలు లేవు పథకాలు ఇప్పుడు బాగా పెట్టేసి దాని మీద రైతు భరోసా పథకం మీద అమ్మఒడి పథకం మీద చేయూత పథకం మీద అన్నిటి మీద ఇస్తున్నారు కాదనట్లేదు కానీ పథకాలు ఇచ్చి ప్రయోజనం ప్రయోజనం లేదు మాకు ధరలు పెంచేసారు ధరలు పెంచేసి దాని మీదే మా మీద వసూలు చేసేసి కరెంటు బిల్లులు కూడా వాడని వాళ్ళకు కూడా కరెంట్ బిల్లు చాలా ఎక్కువ వేసేస్తున్నారు అదేంటని అడిగితే సమ్మర్ అంటున్నారు సమ్మర్లో కూడా యూస్ చేయాలి కదా మేము యూస్ చేస్తేనే కదా మీరు వేస్తే బిల్లు మేము కట్టగలుగుతాము అంతేగాని మాకు ఇప్పుడు పనులు లేవు లాక్డౌన్ ఒకటి పెట్టారు మీరు మా మీద కరెంటు బిల్లులు వసూలు చేసేసి మద్యం మీద వసూలు చేసేసి నిత్యావసర వస్తువుల మీద వసూలు చేసేస్తే మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా మాకు ప్రయోజనమే ఉండదు నిత్యావసర వస్తువులు తగ్గించాలి మాకు పనులు ఉండాలి పనులు లేకపోయినా కూడా మేము నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తే మద్యం ధరలు తగ్గిస్తే చాలా ప్రయోజనం మాకు ఈ పథకాలన్నీ ఇవ్వకపోయినా పర్వాలేదు మాకు కానీ నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం తగ్గాలి ప్రతి మహిళ కోరుకునేది ఇదే ఇంట్లో ఎలా గడుస్తుందని తాగబోతులకి ఏమీ ఉండదు మాకే ఉండదు మా బాధ్యత మేము ప్రక మా నెరవేర్చాలి కాబట్టి మాకు పనులు ఉండట్లేదు కాబట్టి మాకు నిత్యావసర వస్తువుల మీద ధరలు తగ్గిస్తే చాలా మంచిది అమ్మఒడి పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు రైతు భరోసా ఇవ్వకపోయినా పర్లేదు ఈ పథకాలు ఏమీ లేకపోయినా పర్లేదు నిత్యావసర ధరలు తగ్గిస్తే చాలు పనితీరు కానీ పెరిగిన ధరలు కానీ అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఎట్లా ఎట్లంటే మరి ఇప్పుడు అసలు ఏం చేసినప్పుడు ఎవరైనా చేయలేము అసలు ఎక్కడి కానీ కరోనా బయలుదేరింది పద్నాపల్లెల్లో అన్ని ఫిర్వయిపోయినాయి అతను చేయలేడు అతను దగ్గర అదే మరి పథకాలు కదా అన్నీ బాగానే ఇస్తాను అండి ఆడవాళ్ళకి కానీ లోన్లు అవన ఇప్పుడు కూరగాయలు లోన్ అవనా లేకపోతే ఏ లోన్ అవనా మరి ముసలికి ముస్లాములకి పి పింఛని కానీ ఇంటికి తెచ్చిస్తారు బియ్యం కూడా ఇంటికి తెచ్చిస్తారు అన్నీ బాగానే ఉన్నాయండి కొరపో లేదు బాగా చేస్తాం ఏమైనా గతంలో గత ప్రభుత్వానికి ఇప్పటికి ఏమైనా పెరిగిన ధరలు కానీ లేకపోతే రోజువారీ పనులు లేకపోవడం కానీ రోజు పనులు ఎలా అండి ఈ కర్ణాల నుంచి రోజు పనులు రావ కదా ఇప్పుడు ఎవరైనా చేయడానికి భయపడిపోతారు బయటకు రాని జనాన్ని మరి ఏం చేస్తాం మరి తప్పదు మరి ఇబ్బంది ఇబ్బంది ప్రతి ఒక్కటి ఇబ్బంది పడుతున్నారు

అప్పటికి ఎంత తేడా వచ్చిందంటారు అప్పటికి అప్పటికి ఇప్పుడు తేడా ఉంటుందండి అప్పుడు ఇలా లేదు అప్పుడు వేయడం శుభ్రంగా ఉండేది కాదు వర్షాలు ఉండేవి కాదు పనులు బాగా ఇవి తినడానికి వాన ఇబ్బంది లేక తినరు మరి కరోనా మందు కానీ లేకపోతే ప్రభుత్వం చర్యలు కానీ ఎలా అనిపిస్తున్నాయి ఎలా కనిపిస్తుంది ఇప్పుడు ఇంజనీర్ చేస్తారు మరి ఇంజనీరింగ్ చేపించుకుని చేర్పించుకుంటారు మరి మరి వాళ్ళే చేయలేదు మనం ఏమి చేయడం మనం దశ పోండి ఓవరాల్ ఈ రెండేళ్ళ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు పరిపాలన బాగానే ఉందండి పరిపాలన బాగానే ఇంత ముందు మనం ఇంత ముందు అతను కూడా చేయలేదు కదా ఊరు మన ఇంట్లో పోవాలి కదా కొద్దిగా సడాలు అడుగుతాం మన ఇంట్లో పోకపోతే ఇంట్లో ఉంటాం కదా మరి ఆ రాగా అతనే చేయలేడు అతను మామూలు అన్ని బాగానే ఇస్తా ఉంటారు అంటే ఇంత ముందు మీద జనం ఇబ్బంది పెడతా ఉంటారు ఇబ్బంది బాగానే పడతా ఈ రెండేళ్ళ పరిపాలన ఎలా అనిపిస్తుంది జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఈ పింఛన్ అయిన బాగానే వస్తుంది రాట్లా పింఛన్ ఒక్కటే ఈ జగన్

రాట్లే సచివాలయం మా వాళ్ళు వచ్చామ్మా అంటున్నారు రావట్లేదు అసలు రాట్లేదు అసలు పనులు 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 ఏం లేదు ఉంటే పోతా అది తెచ్చుకున్న రూపాయలు అనే రెండు రోజులు మూడు రోజులు ఇక అంతవరకు ఏది లేదు ధరలు పెరిగిపోయినాయి కదా ఆయిల్ ధరలు ఇవన్నీ ఏం చేయండి మరి ఏమీ లేదు నాన్న పరిపాలన ప్రభుత్వ పరిపాలనండి పథకాలు ఎలా అనిపిస్తున్నాయి బాగున్నాయి రేషన్ డెలివరీ ఉంది పింఛన్లు అన్నీ ఉన్నాయిగా బాగా ఉన్నాయి పెరిగిన ధరలు కానీ నిత్య అవసరాలు ఈ కేంద్రంగా పెట్రోల్ భారం అవన్నీ మనం చెప్పేది ఏముంది రాష్ట్రం దేముంటుంది కాకపోతే ఒక బ్యాడ్ ఏంటంటే కోవిడ్ కేసుల మీద శ్రద్ధ లేదు నిజంగా జరుగుతుంది అందే వాళ్ళకి అందుతున్నాయి అన్నం వాళ్ళకి లేదు కదా అది అంటే ఎలా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాం అనుకో మా సామాన్య మానవుడు ఏముంటుంది ఇక్కడ ఈ స్కూల్స్ దగ్గర ఇక్కడ కొంతమంది ప్రాథమిక విద్యా కేంద్రాల దగ్గర శాల దగ్గర వ్యాక్సిన్లు వేస్తున్నారు కదా జరుగుతుంది జరుగుతున్నాయి కానీ నలభై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళకి వేసేది యువతలో వాళ్ళకి లేదు కదా మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అని చెప్పారు కదా మరి అది ఎప్పుడు అమ్ము కానీ డోసులు వస్తున్నాయి తీసుకొస్తున్నాం మనం లక్షల డోసులు వస్తున్నాయి చూస్తూనే ఉన్నాం కదా వస్తున్నాయి వస్తాయి అన్నారు రాలేదు కదా అది అంటే వైద్య అధికారులు కానీ లేకపోతే వైద్య శాఖలో కానీ కొంత లాభం కనిపిస్తుంది అంటే ప్రభుత్వం ఏమీ ఏది హ్యాండ్ చేస్తలేదు కదా అది అనేది మేము మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి మిత్ర అన్నీ ఒక ఓన్లీ కరోనా కోవిడ్ కేసుల మీదే కొద్దిగా అశ్రద్ధగా ఉంది అశ్రద్ధగా ఏం నా అభిప్రాయం ముందు పథకాలు ఆఫీ ఇటు మీద దశ సోపియాలి కదా మరణాలు ఎక్కువ అయినాయి కదా అది అంటే ఇప్పుడు చాలామంది అంటే ఈ పథకాల రూపంలోనే పనులు లేకపోయినా ఏదో డబ్బులు ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే అని చెప్తున్నారు అవునది కరెక్టే అన్న నేను అనేది మామూలుగా వచ్చిన వాళ్ళు సామాన్యు మనం చూపించుకోలేము కదా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేనేమో మామూలుగా ఐదు లక్షలు అయ్యి పది లక్షలు అవుతుంది మనిషి వస్తారు రాదని నమ్మకం లేదు కదా అది హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి